పిల్లలు, ఇంతకుముందు క్లాస్లో మనము చ చ నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం నాన్న? చ చందమామ, చ చందమామ, చ ఛత్రము, సి చ చ. ఏం నేర్చుకున్నాం నాన్న? చ చందమామ, చ ఛత్రము. ఛత్రము అంటే గొడుగు. ఇవి రెండు నేర్చుకున్నాం కదా పోయిన క్లాస్లో. ఇప్పుడు మనము జ జడ, ఝ ఝేషము, ఇని నేర్చుకుంటాం అన్నమాట. ఏం నేర్చుకుంటాం నాన్న? ఝ ఝ ఇని. ఓకే, ఇప్పుడు చూడండి ఎలా రాయాలో, జ ఎలా రాయాలో చూపిస్తాను. చూసి మీరు కూడా మేడం లాగే బుక్స్లో రాయాలి, సరేనా పిల్లలు? జ ఎలా రాయాలో తెలుసా నాన్న? మనం ఓ నేర్చుకున్నాం కదా. ఇక్కడ ఎక్కడుంది ఓ? ఇక్కడుంది, ఇక్కడుంది కదా. ఈ ఓ లాగా రాసి చూడండి. ఇక్కడ ఓ ఉంది కదమ్మా, ఈ ఓ లాగా రాసి చూడండి. ఇక్కడ ఇట్లా సి, ఇక్కడ చూడండి. మనం ఇందాక ఓ రాసాం కదా, ఓ రాసాం కదా, ఓ లాగా రాసి దీనికి ఏం చేయాలి? ఇలా ఒక ఒక కర్వ్ రాయాలన్నమాట. ఏంటిది ఒక కర్వ్? ఇలా ఓ లాగా రాసి దీనికి ఇక్కడ ఒక కర్వ్ పెట్టాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది? జా. ఏంటమ్మా ఇది? జా. జ జడ. ఏంటమ్మా? జ జడ. జడ చూసారు ఎంత అందంగా ఉందో. మమ్మీ కూడా వేసుకుంటారు కదా జడ, నువ్వు మమ్మీ జడ వేసుకుంటారు కదా. సో ఏంటమ్మా ఇది? జడ. జ జడ. ఏంటి? జ జడ. ఓకే, ఇంకొక జ తర్వాత ఏంటి? ఇంకొకటి జ జడ. జ ఝేషము. ఏంటమ్మా ఇది? ఝ ఝేషము. ఇది ఎక్కడైనా రాశారు మీరు? ఈ రాసినప్పుడు రాశారు కదా, ఈ రాసినప్పుడు ఇలా రాశారు కదా. చూడండి ఝ ఎలా రాయాలి అంటే ఇక్కడ చూపించండి. ఝ ఇలా రాసి అప్పుడు మనము ఈ రాసినప్పుడు రాసాం కదా ఇలా, అలాగే రాసి దీనికి రెండు ఇలా కవర్స్ ఇవ్వాలన్నమాట. ఏంటివి? ఇలా రెండు కవర్స్ రాసి పక్కన రెండు కవర్స్ రాసి తర్వాత దీనికి ఏం చేయాలి? ఇక్కడ ఒక చిన్న స్మాల్ స్టాండింగ్ లైన్, అంతే. ఇందాక మనము ఈ రాసినట్టుగా దీనికి ఇలా సర్కిల్ లాగా రాసి పైన తలకట్టు పెట్టి పక్కన రెండు కవర్స్ రాసి దీనికి ఒక చిన్న స్మాల్ స్టాండింగ్ లైన్, అంతే. ఝ ఝేషము. ఏంటమ్మా ఇది? ఝేషము. ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని? ఫిష్ అంటారు. తెలుగులో చేప అంటారు. ఇంకా ఝేషము అంటారు. ఏమంటారు? ఝ ఝేషము. తర్వాత ఇని. ఇని ఎలా ఎలా రాయాలో తెలుసా? ఇని ఎలా రాయాలో తెలుసా? మీరు ఆల్రెడీ ఈ రాశారు కదా, ఇక్కడ ఈ ఇల్లు రాశారు కదా. ఈ ఇల్లు లాగానే, ఈ ఇల్లు లాగానే ఇక్కడ ఈ రాసి, ఈ రాసి దీనికి చిన్న స్లీపింగ్ లైన్, స్మాల్ స్టాండింగ్ లైన్ పెట్టాలన్నమాట, అంతే. ఓకే, జ జడ. జ జడ. ఝ ఝేషము. ఝ ఝేషము. ఇని. జ ఝ ఇని. ఇంకా లాస్ట్ క్లాస్లో మనం ఏం రాసాము? చందమామ, చ ఛత్రము, జ జడ, జ జషము, ఇని. ఇంత ఇవన్నీ మీరు ఏం రాయాలి తెలుసా? మీ దగ్గర బిగ్ బుక్ ఒకటి ఉందన్నమాట, బిగ్ బుక్లో రాయాలి. తర్వాత స్మాల్ బుక్లో పిక్చర్స్ కూడా డ్రా చేయాలి. పిక్చర్స్ డ్రా చేసి కలర్ చేసి తర్వాత ఈ త్రీ లెటర్స్ని ఫుల్ పేజ్ రాయాలి. ఓకే, చెప్తూ చెప్తూ రాయాలి, సరేనా పిల్లలు? బాయ్.